అండ్ సంక్రాంతి మీరు ఇందాక సంక్రాంతి అంటే ఒకప్పుడు ఈవెంట్ నాచినప్పుడు కూడా నేను చూసేదాన్ని అందరూ కలిసి ఉండడం, ఇప్పుడు ఎంతో కొంత కొంచెం తగ్గే ఉంటుంది బేసిక్ గా. అవునవును, బికాస్ మీరు ఏదైతే సినిమాలో చూపిస్తున్నారో మన శతమానం భవతి వచ్చినప్పుడు అవును ఇన్ని అవును కదా మనం మిస్ అయిపోతాం, యుఎస్ లో వెళ్ళిన వాళ్ళు ఇక్కడ పేరెంట్స్ని మిస్ అవుతున్నారు. అంటే సినిమా త్రూ కూడా నేను చాలా మందిని విన్నాను, ఆ సినిమా చూసిన తర్వాత మేము మా పేరెంట్స్ చూడడానికి వచ్చాము అనేది కూడా. అంటే ఒక సినిమా అనేది ఆ ఇంపాక్ట్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఈ ఫిలిం వారసుడు అనే ఫిలిం చూసిన తర్వాత కూడా చాలామంది ఆలోచిస్తారు, అంటే ఓన్లీ ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళే కాదు, ఫ్యామిలీని పట్టించుకోకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ మిస్ అవుతాం చూడండి, ఆ మిస్ అయ్యే వాళ్ళందరూ కూడా దీన్ని కనెక్ట్ అవుతారు సినిమాకి డెఫినెట్గా. ద బ్యూటిఫుల్ జర్నీ భలే తీసుకు, అంటే ఒక పోయమ్ లాగా ఉంటుంది చక్కగా సినిమా. బట్ మీకు ఎక్కడ టైం దొరుకుతుంది చెప్పండి, బట్ మీరైతే ఎప్పుడు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు అని విన్నాం మేము. నేను అన్ని అటు ఇటు మిక్స్ చేసుకోవడం కూడా కొట్టేస్తూ ఉంటాను, ఇక టైం ఉంటే వాళ్ళతో కొన్ని కొన్ని లేదా ఫ్రెండ్స్ వాళ్ళతో సినిమా అది ఇది బిజీ బిజీ బిజీగా, కానీ ఫ్యామిలీకి డెఫినెట్గా స్పెండ్ చేస్తాను నేను ఫ్యామిలీతో. అంటే ప్రశ్న ఇంటికి కడపతే ఎక్కడికి వెళ్ళాం, అదే షూటింగ్ అయిందంటే ఇంట్లోనే, ఇంకా ఇంట్లో కూర్చునే ఫ్రెండ్స్ వచ్చినా ఇంట్లోనే కూర్చుంటాం. మీ ఇంట్లో సంక్రాంతి ఎలా జరుగుతుంటుంది, ఊహగారు ఏం చేస్తారు? వాళ్ళు పిల్లలు కైట్స్ ఎగరేసుకుంటూ అట్లా చేస్తూ ఉంటారు, ఈ పండగ వాతావరణం ఇంకంత ఏ వండుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా హెల్ప్ చేస్తుంటారు, పండగలకు ఎక్కువ పనులు ఉంటాయంటారు? నిజంగా చెప్పను అసలు నాకు ఏం రాదు, పెద్ద హెల్పింగ్ ఏమి ఉండదు, వాళ్ళు వాళ్ళు రావద్దు అంటారు నన్ను లోపలికి వచ్చి చెడగొట్టేస్తామని, అటువంటి ఏముండదు. అసలు హెల్పింగ్ అంటే ఒక ఏదైనా తేవాలన్నా కప్పుకుని ఏమన్నా ఎవరైనా తెప్పించాలన్నా అటువంటి తెప్పిస్తాం, తప్పితే వంట రూమ్లోకి వెళ్ళి వంట వండటాలు అవి అవన్నీ ఏంటంటే రావద్దు. అసలు రా వచ్చే నమస్కారం పెట్టి అతను అర్జెంట్ బయటికి వెళ్ళిపోండి అని అనవసరంగా ఉప్పు కారాలు ఎక్కువ పడిపోవడం అనుకుంటారేమో వాళ్ళు నాకు తెలిసి. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది మనం కూడా చేస్తే బాగు, హుషారు వస్తుంది కదా ఒకసారి చేసేద్దాం అని, మూడు వస్తూ ఉంటుంది ఒకసారి ఆఫ్ బేరా అని. సో మీకోసం స్పెషల్ కిచెన్ అరేంజ్ చేసుకోవాల్సింది తప్పదు, ఇంకా ఆ కిచెన్లోకి అయితే ఎంట్రీ లేదంటున్నారేమో మోహన్ గారు. అండ్ దిల్రాజు గారితో అసోసియేషన్లో ఉండింది అంటే పర్సనల్గా బిగినింగ్ నుంచి మా అంతా మేమంతా ఇప్పుడు నుంచి ఉన్నవాళ్ళు, ఎందుకు పట్టింది మీరు ఎందుకు చేయలేదు? చేయలేదు అంటే మరి ఆయన ఆయన అడగలేదు అది, అంటే ఒకటి నేను అప్పుడు మొన్న హీరోనే కదా, హీరోగా చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఆయన దానికి మనకు కనెక్ట్ అవ్వలేదేమో, మరి ఎప్పుడు రాలా. ఇప్పుడు క్యారెక్టర్స్ కూడా నేను మంచి చేస్తాననేప్పటికీ డిఫరెంట్ డిఫరెంట్, ఇప్పుడు శంకర్ సినిమాలో నన్ను అడగడం జరిగింది, బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది, అది రివీల్ చేయను అప్పుడే, బట్ దాని ప్రమోషన్స్లో అడుగుదాం. దాని చాలా పెద్ద సెటప్ అది అంతా, ఇదేంటంటే టోటల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఈ రెండు సినిమాలు రిలీజ్ గారు ఇమీడియట్గా రావడం అనేది నిజంగా ఆ బ్యానర్లో నేను అదే అన్నా రాజు గారు, ఏంటి ఇన్ని సంవత్సరాలు మనం ఉన్నాము ఒక్క సినిమా చేయలేదు మనం, ఇప్పుడు చేస్తున్నాం హీరోగా ఉన్నప్పుడు మాత్రం ఎందుకు ఇవ్వలేదు నాకు లేదు శ్రీ అటువంటి సబ్జెక్టులు ఎక్కడ ఇతరులతో ఉన్న లోపల ఏదేదో అయిపోయేది, యంగ్స్టర్స్ వచ్చేసారు కొంతమంది పెద్ద సినిమాలు, పెద్ద సినిమాలు అంటే పెద్ద అట్లా ఉంటుంది, మనం ఇటు మంచి మిడిల్లో ఉన్నాము అలా అయిపోయింది. సమయం తెలుగు, సమయం తెలుగు, తెలుగు సమయం, సమయం తెలుగు, 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 ప్లీజ్ సబ్స్క్రైబ్, 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 ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద వస్తాలి.